నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు జీలకర్రతో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటారు కదండి మనం తాలింపుల్లో అయితే ఖచ్చితంగా జీలకర్ర వాడతాము కొంచెం అరగలేదు అలా అనిపించినప్పుడు కూడా నేనైతే జీలకర్ర నోట్లో వేసుకుంటానండి జీలకర్రని ఎలా వాడుకోవచ్చు ఏ ఏ ఆహార పదార్థాల్లో దాన్ని మనం వాడుకోవచ్చు అండి జీలకర్రకి ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో చాలా చోట్ల వాడతాం దాన్ని అది ఆయుర్వేద వైద్యంలో జీలకర్రకి చాలా ముఖ్యమైన పాత్ర ఉందని కనపడుతుంది నల్ల జీర కాదు మామూలు జీలకర్ర నల్ల జీలకర్ర డిఫరెంట్ థింగ్ అది మనం ఆహార పదార్థంగా వాడడం కదా చేదుగా కూడా ఉంటుంది అది ప్రత్యేకంగా కొన్ని మందులకి మాత్రమే నల్ల జీలకర్ర వాడతాం ఆ నల్ల జీలకర్ర హింగు అని ఒక మందు తయారు చేస్తారు అందులో ఆ నల్ల జీలకర్రని జీలకర్ర నల్ల జీలకర్ర రెండు వాడతారు దానికి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మనం రోజువారీ వాడుకునే జీరా జీలకర్రకి బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి సాధారణంగా కూడా మనం చిన్న చిన్న వైద్యాలకి దాన్ని వాడుకోవచ్చు జీలకర్ర పొడి చేసి పెట్టుకోవటం మామూలుగా మనం ఏం చేస్తాము చాలా మసాలా కూరల్లో తర్వాత వేపుడు కూరల్లో చామదుంపలు వేయిస్తాం దాని మీద జీలకర్ర చల్లుకోవచ్చు పొడి చల్లుకోవచ్చు ఆలు వేపుడు జీ చామదుంపలు వేపుడు కంద వేపుడు ప్రతి తాలింపులో వాటికి తాలింపు ప్రతి దాంట్లోనూ వేయం జీలకర్ర వేరే చింతపండు కాంబినేషన్ ఉన్న దాంట్లో జీలకర్ర రుచించదు ఆలోచించుకోండి చింతపండు ఉన్న దాంట్లో అది ఎక్కడ బాగుంటుందంటే చారు రసం రసము చారు దాంట్లో తర్వాతేమో మన పప్పుచారు పప్పుతోటి చారు చేస్తాం టమాటా పప్పు లాంటి చోట వాడుకుంటాం జీలకర్రని పులిహోరల్లో కూడా అందరూ వేయరు చాలా కొద్ది చోట్లే దేవాలయాల్లోనూ అక్కడ వాడతారు సాధారణంగా మేమైతే పులిహోరలో జీలకర్రను వెయ్యరు నేను వేయను మేము వేయం నేను కాదు దాదాపుగా నా నా తరహా వాళ్ళంతా వేయరు జీలకర్ర కమ్మని పదార్థాలకి మంచి రుచిని తెస్తుంది రుచితో పాటు అది ఔషధంగా ఎప్పుడెప్పుడు వాడుకోవచ్చు అంటే చంటి పిల్లలకి కడుపులో నొప్పి జీలకర్ర కషాయం రూక్షంగా ఉండదు ఇప్పుడు మనం వాము కషాయం ఇవ్వచ్చు కదా వాము కొంచెం వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కొద్దిగా హీట్ చేస్తుంది మనం పాలల్లో కల్పిస్తాము వాము నీళ్ళు పోస్తాము వామిస్తాము కొంతమంది పిల్లలకి యూరిన్ బంధించేస్తుంది యూరిన్ మంట పడుతుంది అలా లక్షణం కనపడితే వేడి చేసే లక్షణం ఉంది వాములో అందరికీ కాదు కొంతమంది చేస్తుంది జీలకర్ర కొంచెం మృదువుగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి అరుగుదల రాకపోతే జీలకర్ర నీళ్ళు కాసి కషాయం కొంచెం ఒక ఎంత ఒక స్పూ అర స్పూను ఈ కషాయం మనం కానీ చిక్కగా ఇంత చేసి ఎప్పుడు ఇవ్వకూడదు అవును చాలా తక్కువ చిన్న పరీ పసిపిల్లలైతే ఒక అర స్పూను అంతే జీలకర్ర నీళ్ళు కాసిన కా తల్లులు నోట్లో పోసుకోవచ్చు మిగిలినవి తల్లులు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ పిల్లలకి ఇస్తామా దీంతోపాటు మనం చారు బా తా చారు తాలింపుల్లో పోపుల్లో వేసుకుంటాం అవ జీలకర్ర వాసనే దాని రుచి ఏదైనా దంచి వేసేటప్పుడు జీలకర్ర ధనియాలు అవి కలిపి రసం తీసుకుంటే కనుక అలర్జీస్ బాగా తగ్గుతాయి జయ జీలకర్రకి ఒట్టు మీద చిన్న చిన్న దద్దుర్లు లాంటివి వస్తాయి చూడు అవి ఏం చేసేవాళ్ళు అంటే ఊళ్ళల్లో మా ఇంట్లో చిన్నప్పుడు జీలకర్ర పంచదార చేతిలో వేసి ఈ రెండు కలిపి నవిలి తినమనేవాళ్ళు పంచదార జీలకర్ర ఒట్టి జీలకర్ర నవిలితే నాలుగు ఒక రకంగా అవుతుంది ఎవరికో నచ్చుతుంది అందుకని పంచదార కలిపిచ్చేవాళ్ళు పంచదార జీలకర్ర నోట్లో వేసుకుని కాసేపు నవిలితే ఉన్నటువంటి చెట్ల దగ్గరికి అక్కడికి వెళ్తే దురదబుట్టి చిన్న ఎలర్జీ లాగా వచ్చేది అంతపోయింది దానికి చాలా బాగా పనిచేస్తుంది పైత్యపు దద్దుర్లు అంటారు పైత్యం జీలకర్ర పైత్యాన్ని పోగొట్టింది వామిటింగ్ సెన్సేషను అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇవి డాక్టర్లు చెప్పవలసిన పెద్ద పెద్ద మ్యాటర్స్ కాకపోతే మనం ఇళ్లలో వాడుకునే వైద్యాల కింద మా ఇంట్లో చేసేవే నేను చెప్తున్నా మా ఇంట్లో అసలు చేయకుండా బయట ఎక్కడైనా చదివింది మాత్రం కాదు ఇది మనం ఇంట్లో వాడుకునేది దీంతోపాటు ప్రెగ్నెన్సీలో కూడా ఏడో నెల వచ్చిన దగ్గర నుంచి జీలకర్ర నీళ్ళు ఇస్తారు కషాయం ఇస్తే ఫాల్స్ పెయిన్స్ వస్తాయి కొంతమందికి పొట్ట తీపు పొట్ట లాగినట్టు ఉండటము ఉండుండి ఏవో పెయిన్స్ వచ్చేసిన ఫీలింగు అలాంటివి వస్తుంది వాటికి ఏం చేస్తారంటే ఏడో నెల నుంచి కనుక ఇస్తే ఈ నడుము అవి బాధలు తగ్గుతాయని పొట్టకి బాగుంటుందని డైజెషన్ బాగుంటుందని మా మదర్ నాకు ఇచ్చేవారు జీలకర్ర కషాయం బాగా పనిచేస్తుంది ఆఫ్టర్ డెలివరీ కూడా జీరా వాటర్ ఇవ్వటం అసలు తమిళనాడులో మా ఫ్రెండ్ ఒకరున్నారు చిత్రని బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు నాకు తెలియదు వాళ్ళు రెండో అబ్బాయి పుట్టినప్పుడు నేను చూడ్డానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో సీసాలు సీసాలు ఉన్నాయి ఏమిటంటే జీరా వాటర్ వాళ్ళు అట్లా తాగుతారు ఓ బింద నీళ్ళు స్టవ్ మీద పెట్టేసి దాంట్లో అంత జీలకర్ర పడేస్తారు ఆవిడ అన్ని నీళ్ళు కూడా ఆ జీలకర్ర రంగు చిన్న ఎలోయిష్ వాటరే తాగేవారు మొత్తం జీరా వాటరే ఆ జీరా వాటర్ ఇస్తే వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఆడపడుచు చెప్పారు మర్చిపోయా ఎవరు చెప్పారు కానీ వాళ్ళ ఇంట్లో తాగేవారు గర్భాశయం కుంచుకుంటుంది కరెక్ట్గా దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది పాలు పెరుగుతాయి తల్లికి తల్లికి డైజెషన్ బాగుంటుంది ఆ పాలు తాగిన బిడ్డకి డైజెషన్ బాగుంటుంది సూపర్ వాళ్ళైతే మొత్తం మా మదర్ ఊరికే ఒక చిన్న గ్లాస్ ఇచ్చేవారు నాకు వీళ్ళు మొత్తం రోజంతా అవే నీళ్ళు చిక్కగా చెయ్యం దాన్ని ఒక బిందడి నీళ్ళలో ఒక రెండు స్పూన్లు వేసి కాచేసేవాళ్ళు జీలకర్ర వాసనే వస్తాయి నీళ్లు లైట్ జీలకర్ర వాసన వస్తుంది తనకు కావాల్సిన మంచి నీళ్ళు అన్నీ కూడా అంటే ఆవిడేమన్నారంటే ఎక్కువ నీళ్ళు తాగితే పొట్ట వస్తుంది అంటారు జీరా వాటర్ తాగితే పొట్ట రాదు అని చెప్పారు అయితే అల్లము జీలకర్ర దంచి తీసుకోవటం దానివల్ల కూడా పైచ్యం తగ్గుతుంది ఒక అంత చిన్న ఉపురాళ్ళు వేసి ఓ ఇంత అల్లం అంత జీలకర్ర దంచితే అవి ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అంటే ఏదైనా మనం పప్పులో తర్వాత మనం మినపర మినప దోసెలు తర్వాత మనం దిబరెట్టెలు కాదు ఊతపాలు లాంటివి తిన్నాం పులిసిన పిండితో తిన్నామనుకో అప్పుడు అది గొంతులోకి వస్తూ ఉంటుంది విసగటక అప్పుడు ఓ చిన్న ఇంత అల్లం ముక్క అన్నీ దాని అన్ని జీలకర్ర ఒక ఉప్పురాయి వేసి కొంచెం చిన్న దెబ్బ కొట్టి దాన్ని కనుక మెల్లిగా చప్పరిచి మింగేస్తే అంత కారం ఉండదు ఎందుకంటే అల్లానికి ఉప్పేసాం కాదు ఒక అరగంటలో ఇరవై నిమిషాల్లో ఆ గొంతులోకి వస్తున్న ఫీలింగ్ తగ్గిపోతుంది మంచి కాంబినేషన్ బాగా జాగ్రత్తగా చేసుకుంటే మనం వీటన్నిటిని చిన్న చిన్న వాటికి వాడుకోవచ్చు జీలకర్ర కషాయం రెగ్యులర్గా మనకి యాసిడిటీ పొట్టలో విసగట ఇలాగే విసుగ్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ దీన్ని వాడుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా వాడచ్చు ఇంకోటి ఏం చేస్తారంటే జీలకర్ర కొంచెం దంచి ఏదైనా పురు కుట్టిన చోట పెడతారు తేనెటీగా కుట్టినప్పుడు కూడా ఓహో జీలకర్ర దంచి చిన్న ముదలా చేసి ఎంత బాగా నలగదు అది బాగా చోట్లో వేసి నూరాలి నున్నగా చిన్న మోటార్స్ ఉంటాయి చూడు వాటిలో నూరితే అది పెడితే ఆ నొప్పి తగ్గుతుంది ఓకే అది కూడా పనిచేస్తుంది కానీ కమ్మటి వాసన కదండి మంచి వాసన మనకి నచ్చుబాటుగా ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని జీరా వాటరు అనేది రెగ్యులర్గా తాగినా కూడా అది ఏమి ఒంటికి చెడుపు చేయదు రోజు సాయంకాలం మనం టీ పెట్టుకుంటామా సాయంకాలం టీ టైంలో టీ మానేసాం అనుకోండి ఓకే టీ మానేస్తే ఒక ప్ర స్పెషల్ గ్రీన్ టీ ఒకటి అలవాటు చేసుకోండి ట్రై చేసి చూడండి టీ మానేసాము టీకేదో యాసిడిటీ వస్తుంది కడుపులో మంట వస్తుంది పాలు మానే బుద్ధి అయింది ఏదైనా తాగాలంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి ఒక ఐదు నిమిషాలు మరిగించండి మరిగి చక్కగా మంచి వాసన వస్తుంది మీ కుదిరి మీ దొడ్లో ఫ్రెష్ కరివేప చెట్టు ఉంటే ఫ్రెష్ అని చెప్పి అది ఫ్రిజ్లో నుంచి తీసి కాదు ఆ చెట్టు మించి ఒక నాలుగు ఆకులు ఒక్క రెమ్మ అందులో పడేయండి ఒక డ్రాప్ నిమ్మరసం వేసుకుని వేసుకుంటారా ఉప్పు వేసుకుంటారా చాయిస్ మీదే ఆ గ్లాస్ నీళ్ళు తాగండి బరువు తగ్గుతాం దాంతో ఇది నా స్వీయ అనుభవమే జయ ఇప్పుడు ఈ మధ్య రే వెయిట్ పెరిగాను కొంచెం మెనోపాజ్ ప్రాబ్లమ్స్ అవి ఇచ్చేసరి ఏమి మనం తినకపోయినా ఏమి ఎక్స్ట్రా తినకపోయినా ఆహారంతో ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతుంటాం డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా ఈవినింగ్ కనుక ఈ జీలకర్ర ధనియాల టీ మీకు అసలు ధనియాలు ఇష్టం లేదు ధనియాల వాసన నచ్చదు ఒట్టి జీలకర్ర టీ పెట్టుకోడు ఒక గ్లాసు పావు స్పూనే నేను చెప్పింది జీలకర్ర మనం మనకి కిచెన్ ఉంది కదా మాంస్ కిచెన్ ఒకరోజు చేద్దామా ఇటీ బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో మనం నిమ్మరసం పడిన తర్వాత టెస్ట్ తేనెయ్యి ఉప్పెయ్యి రెండు మహా మహబా ఉంటాయి అది మనకి నచ్చాలన్నమాట మన ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా నిర్మహమాటంగా ఇచ్చి పారండి దాన్ని ఇది హెల్దీ అని చెప్పడమే అంతే బాగా పనిచేస్తుంది వెయిట్ రిడక్షన్ మీద ప్లాన్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాంటి గ్రీన్ టీస్ని హెల్దీ థింగ్స్ ఇది ఒంటికి మంచిది స్కిన్కి కొంచెం మంచిది మచ్చలు అవి తగ్గుతాయి తర్వాత కొంత వెయిట్ బాగా తగ్గుతామని చెప్పట్లా నేను మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండి కొంచెం ఆహారం తగ్గిస్తే ఇలాంటి వాటిని దేనైనా పెట్టుకుంటే ఎక్కువ రూక్షంగా బాడీని చెడగొట్టదు అదేమి శరీరానికి కావాల్సిన మంచి యాంటాక్సిడెంట్స్ అవి డెవలప్ అవుతాయి దాంతో దీంతో తగ్గిపోతుంది ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా నమ్మగారు నమస్తే అండి నమస్తే జయ